मुन्नूर कापु लेने सन्नाह समावेश जल विहार जो पार्टी की अतीत चाल मंदिर वेला मंदिर इकड़कते विविध कुल संबंध अंदर इकड़क राव जरूरी तम डिमेंड्स इन इकड़ते चर्चा पार्टी की अतीत कार्यक्रम जो अच्छे प्रस्तुत मतलब विषय पै सीनियर कांग्रेस नायक आनंदराव सर माटा सर चपंड सर सामाजिक वर्गा प्लीनरी सदस्य मुन्नूर कापु सामाजिक वर्गा सदस्य इकड़ एर्पाटु चेयडं जरिगिंदि इंदुलो अन्नी राजकीय पार्टीलु कलिसि मेमु एर्पाटु चेयडं जरिगिंदि इंदुलो मेन एंटंटे गंगुल कमलाकर गारु मंत्री वर्गुलु अदे विधंगा वड्डीराजु रविचंद्र गारु राज्यसभा सभ्युलु कोंड देवय्य गारु कुट्टं पुरुषोत्तम अदे विधंगा मा काचिगुड नुंचि తెలంగాణ రాష్ట్ర మునూర్ కాపు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు గారు నేను ఈసీ మెంబర్ కోటా శంకర్ ఆనందరావు మా ప్రతినిధి ముందు మొత్తం మా కమిటీ మొత్తం ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏందంటే మా సామాజిక వర్గానికి ప్రభుత్వం న్యాయం చేయాలి ప్రధాన డిమాండ్ ఏందంటే మేము మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మా సామాజిక వర్గం దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 22% ఉన్నది మునూర్ కాపు సామాజిక దానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఒకటి రెండోది ఏందంటే మాకు కుక్కపేటలో 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు 5 సిఆర్ డబ్బులు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకోవడానికి ఆ 5 సిఆర్ డబ్బులు మాకు సరిపోవు అందులో 15 నుంచి 20 కోట్లు ఇవ్వాలని చెప్పేసి మా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సరే ఓకే ఈ ఒక వేదికమే వివిధ పార్టీలకు సంబంధించి అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇది ఎట్లా చూడొచ్చు దీని ఎట్లా అంటే ఇప్పుడు శాసనసభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో మా సామాజిక వర్గానికి ఎక్కువ శాతం టికెట్లు ఇయ్యాలనే ప్రధాన ఉద్దేశం ఇది మీకు ఎక్కువ టికెట్లు ఇయ్యాలంటే ఇక్కడ ఆల్రెడీ తొలి జాబితా రిలీజ్ చేశారు 60% వరకు ఉన్నారు బీసీలసం కానీ ఇక్కడ 23 సీట్లు 24 వచ్చని కేటాయించారు ఎట్లా చూడొచ్చు అదే ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి కూడా మంత్రి కూడా వచ్చారు అదే టిఆర్ఎస్ లా మాకు ఏందంటే తక్కువనే మునూర్ కాపుకి ఇచ్చారు ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ లిస్ట్ ఉంది బీజేపీ లిస్ట్ ఉంది దాంట్లో మా సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పేసి ఈ మీటింగ్ ఉద్దేశం ఏందంటే దీని ఎఫెక్ట్ వాళ్ళకు ఉంటదని చెప్పేసి మేము మా కోరుతున్నాం ఇక్కడ ఓకే ఇక్కడైతే మరి జాబితాను కూడా మరి చాలా మంది ఇప్పటికీ బీసీ నేతలందరూ కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు మొన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మాకు సీట్లు అనేది ఇంకా కేటాయించాలి మేమెంతో మాకెంత అంటూ కూడా ఒక డిమాండ్ అయితే ముందుంచారు అయితే జాబితా సవరించాలన్నారు ఇప్పుడు మేము వాళ్ళ పార్టీకి మేము చెప్పలేము వాళ్ళ అంతర్గత వ్యవహారం అది టిఆర్ఎస్ది ఎందుకంటే మేము కోరుతాం మా సామాజిక వర్గానికి ఇంకా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది అది అంతవరకే మాది రోల్ ఇప్పుడు కాంగ్రెస్ జాబితా ఇంకా లిస్టు అనౌన్స్ కాలేదు అదేవిధంగా బీజేపీ లిస్ట్ అనౌన్స్ కాలేదు కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం మాకు ఇవ్వాలని చెప్పేసి మా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు ఈ వేదిక ద్వారా ఓకే ఇక్కడైతే మాత్రం మొన్న అయితే మొన్న జరిగిన నిరసన సభ కావచ్చు బీసీలు అందరూ కూడా చేపట్టారు చాలా మంది కూడా ఇక్కడైతే బీఆర్ఎస్సీ వ్యవహారం అయితే తప్పు పట్టారు రాబోయే ఫ్యూచర్ లో చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా మాకు న్యాయం చేయలేకపోతే మాత్రం ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు ఇక్కడ ఒక కాంగ్రెస్ నాయకులుగా మీరేం చెప్తారు కాంగ్రెస్ నాయకులుగా నేనేందంటే ఇప్పుడు ఎక్కడెక్కడ అవకాశం ఉందో మా పార్టీ ఇస్తుంది ఇప్పుడు నేను కరడు కొట్టిన కాంగ్రెస్ వాదిని 33 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది నాకు మా సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను అంబర్పేటల కాంగ్రెస్ పార్టీ నుంచి ఆస్పిరెంట్ ఉన్నా అదేవిధంగా గోశామల్ నియోజకవర్గం నుంచి కూడా నేను ఆస్పిరెంట్ ఉన్నా ఎమ్మెల్యేకు నాకు అవకాశం ఇవ్వాలి ఎక్కడెక్కడైతే మా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ కేటాయించాలి దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు నిన్ననే మల్లికార్జున ఖర్గే గారిని మేము ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ ఉదయం వాళ్ళని సమ్రాజ్ చేయడం జరిగింది మా పార్టీలోగా మా నూతన ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రేని మేము కోరుతాం మా అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు కూడా వస్తారు మేము వినతి పత్రం ఇస్తాం ఇక్కడ మరి బీజేపీ నుంచి మరి ఆహ్వానించారు మీరు ఇక్కడ బండి సంజయ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడైతే మరి రాలేదు ఇది ఎట్లా చూడవచ్చు అక్కడ సభ అయితే ఉంది అదే వాళ్ళ వ్యక్తిగత విషయం అది రావచ్చు రాకపోవచ్చు ఆహ్వానం ఇచ్చడం మాత్రం అందరిని ఆహ్వానించారు పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు మా మునూర్ కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అందులో కొంతమంది వాళ్ళ వ్యక్తిగత పనులు ఉంటాయి దేనివల్ల రాలేకపోతారు అనివార్య కార్యాలు రాలేకపోతారు ఉండొచ్చు అది సంబంధం లేదు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో దాంతోనే మా ప్లీనరీ విజయవంతం జరుగుతుంది అయితే ఈ ప్లీనరీ లో భాగంగా మీరైతే కాంగ్రెస్ పార్టీకి కూడా మరి చెప్పదలుచుకున్నారా అవును మేము మా వాళ్ళంతా అదే కోరుతున్నారు మా వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ కు ఇప్పుడు మేము సోల్జర్స్ లాంటి వాళ్ళం కాంగ్రెస్ కు మేము కమాండర్ లాంటి వాళ్ళం మా లాంటి వాళ్ళకి టికెట్ ఇవ్వాలని మా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులు బాగా పార్టీని జెండా మోసేటోళ్లకు ఇప్పుడు ఇవ్వకుండా ఇంకెప్పుడు అవకాశం ఇస్తారు అట్లా
కర్ణాటక తరవలనే అందరికీ న్యాయం చేస్తే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మా పార్టీ గరే విజయం సాధిస్తది. ఓకే మీరు మీరు చెప్పండి పొలిటికల్ గా ఏ విధంగా స్టెప్ తీసుకొని ఉన్నారు? మీరు అయితే రెండు చోట్ల నుండి కూడా పోడి చేస్తున్నారు, ఏ విధంగా ఉంటుందని అనుకుంటారు? ఇప్పుడు రెండు చోట్ల చేస్తున్నా, నాకు అంబర్పేట ఇస్తారా గోషమేలు ఇస్తారా మా పార్టీ అధిష్టానం వర్గం నిర్ణయం ఇస్తుంది. నా సర్వీసెస్ ఎక్కడ ఉపయోగించుకుంటారో వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. కాబట్టి నాకు ఎక్కువ అవకాశాలు, టికెట్ వచ్చే అవకాశం ఉన్నది, నాకు వస్తుంది. అయితే మొత్తంగా 119 నియోజకవర్గాలు ఉంటే దాదాపుగా 1000 వరకు అప్లికేషన్లు అయితే వచ్చినాయి. ఇది ఎలా చూడొచ్చేది? 1000 వరకు అంటే చాలా ఎక్కువ వచ్చినాయి. ఇంకా టైం పెంచుతారనుకోరు చాలా మంది, టైం పెంచలే, 5 డేస్ లోనే క్లోజ్ చేసేసారు. చాలా అప్లికేషన్ 50,000 పెట్టిన పొడుగుడు కూడా ఇంత వచ్చాయి. మళ్ళీ ఎస్సీ ఎస్టీకి 25,000 పెట్టారు. మా అప్పుడేమో 5,000 ఉంటుండే, ఎంపీకి 10 ఉంటుండే. ఇప్పుడు ఈసారి ఇంత పెట్టినా కూడా ఇంత ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయంటే మాకు ఎంత కాంపిటీషన్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. కాంపిటీషన్లో మీరు విజయం మరి అదే టికెట్ వచ్చి గెలవడం ఓకే అదొద్దు అయితే ఇక్కడ టికెట్ ఇవ్వడం కూడా అదొక టికెట్ ఇవ్వడంలో మెయిన్. ఇప్పుడు మా అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క ఉన్నారు, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మళ్ళీ దామోదర్ రాజనాథ్ సింగ్, మధు యాజ్కి, వీళ్ళందరికీ తెలుసు ఎవరెవరు పార్టీలో పనిచేస్తున్నారు, ఏం సంగతి. మన కమిటీలో కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవమే. అందుకే ఠాకూర్ పోయిండు, ఠాకరే వచ్చిండు. ఠాకరే గారి నేతృత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. నాకు అదే, నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుంది, నేను రంగంలో దిగబోతున్నా, నేను ఎమ్మెల్యే గెలుస్తా, అసెంబ్లీకి పోతాను.